రైతు బంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్. ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు, రైతు సీఎం మా కేసీఆర్ అంటారు. రైతు సీఎంగా ఈ దేశంలో మన కేసీఆర్ పేరుందిండు. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చింది, ఏం పేరు వచ్చింది, బూతుల సీఎం రేవంత్ రెడ్డి. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎంగా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. ఏమన్నా చేసిన పని ఏమైనా ఉండదా బూతులు తప్ప? మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు, నీ కండ్ల గుడ్లు ఉడవిక్తా గోటీలాడతా, నీ పేగులు వీక్తా మెడలు వేసుకొని తిరుగుతా, నిన్ను సింతపడిన వ్యక్తి తొక్కినట్టు దొక్కుతా. గివ్వి తప్ప ఒక్కటన్నే పనికొచ్చే పని చేసిండా బూతుల సీఎం. రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయింది, అవునా కాదా? ఇవాళ ఆయన మూసీ మీద మాట్లాడతాడు. మొన్న ఎన్నో పాదయాత్ర చేసిండు మూసీ మీద. మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఏ ఇది ట్రైలరే. నేను చెప్తున్నా ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగటినది 70 mm సినిమా, రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 km ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్ల, ఉద్యమాల కిల్ల. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్రయాత్ర అందరికీ గుర్తే ఉంటది. ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూయించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు లేరు, నువ్వు గాలిమోటర్ల తిరుగుడు కాదు భూమి మీద దిగిరా. నువ్వు నీ మంత్రులు గాలిమోటర్ల తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళాలు తిరుగుండి, రైతుల వడ్లు కొంటున్నా లేదా చూడు. ఈ జనగామ మెట్పల్లి మా ధర్మపురి మా చొప్పదండిలో ఎక్కడన్నా ఒక్క క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? ఒక్క క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? ఒక్క రైతుకు బోనస్ వచ్చిందా? ఆడ హైదరాబాద్ లో కూర్చొని మాటలు మాట్లాడుతుండ్రు. నీకు చేతనైతే రాండ్రి భూమి మీదకి రాండ్రి. ఇవాళ రైతులు ఏమంటున్నారు, రైతులు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు, ఓ రేవంత్ అన్నా మా లారీలు మా వడ్లను లేపని అడుగుతున్నారు, లారీ లోడ్ ఎత్తుమని అడుగుతున్నారు, కాంటా ఎత్తుమని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డిని లారీ వడ్ల లారీ లోడ్ చేయించు, మా లోడ్ ఎత్తు రేవంత్ అన్న అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడ్ ఎత్తుతున్నాడు. ఏం లోడ్ ఎత్తుతున్నాడు, వడ్ల లోడ్ ఎత్తుతలేడు, డబ్బు మూటల లోడ్లు ఎత్తుతున్నాడు. మహారాష్ట్రకు డబ్బు మూటలు లోడ్లు ఎత్తే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. రైతుల వడ్ల లోడ్ ఎత్తే ఓపిక గాని తీరిక అయ్యాల రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది. ఆయన పని ఏమైనా మాట్లాడితే తిట్లే. మొన్న మూసీలో పాదయాత్ర చేసిండు, ఏడ చేయాలి పాదయాత్ర? ఇండ్లు కూలింది ఎక్కడా, కడుపు మండింది ఎక్కడా, నువ్వు యాత్ర చేసింది ఎక్కడా? దమ్ముంటే నల్లకుంటల చేయి, ఇండ్లు కూలిన చోట పాదయాత్ర చేయి. మేము వస్తాం రెడీగా ఉండమని చెప్పినాం. తలకాయ విసి పెట్టిండు, తోక కడ స్టార్ట్ చేసిండు. ఇవాళ ఆయన నోరు ఎంత అంటే మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది ఈరోజు. మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. అంతే తప్ప నువ్వు చేసే పని ఒక్కటి కూడా లేదు. ఆలోచించండి. ఇవాళ రుణమాఫీ, పొద్దున నేను వేములవాడ రాజన్న దగ్గర పోయి ఇచ్చిన రాంగారాంగ వేములవాడ లాగి మా లక్ష్మీ నరసింహారావు గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపిస్తే ఇంత భోజనం పెట్టి పంపిండు. ఆ దేవుడికి మొక్కొచ్చిన ఇప్పుడే వెంలాడే రాజన్నకి మొక్కిన, ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా, కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా, కోటిలింగాల శివన్నను కూడా మొక్కుతున్నా. దేవుడా ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు. జనరల్ గా ఒక సామెత ఉంటుంది మన ఊర్లలో, పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట. మరి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిండు కదా. అందుకే వెమలాడ రాజన్నను మొక్కినా, ఇక్కడి నుంచే మా లక్ష్మీనరసింహస్వామిని మా అంజన్నను మొక్కుతున్నా, మా శివన్నను మొక్కుతున్నా. ఈ పాపాత్ముని రేవంత్ రెడ్డిని క్షమించండి, ఈ ప్రజల్ని రైతుల్ని కాపాడండి అని చెప్పి మొక్తా ఉన్నాను. ఓ పెద్ద మనిషిని అడిగింటి,
ఎట్లా మరి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద మొక్కు పెట్టే మాట తప్పే, ఎట్లా అంటే ఇది అరిష్టమయ్యా మీరన్న పోయి దేవునికి మొక్కునంటే నేను మొక్కేచ్చిన ఇప్పుడు ఈ పాపాకుని క్షమించు మా, ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ధాన్యం కొనే దిక్కు లేక మా రైతులు కష్టాల్లో ఉన్నారు, దేవుడు మన మీద కోపానికి రావద్దు, ఈ పాపాత్మని క్షమించండి, మా ప్రజల్ని కాపాడండి అని చెప్పి దేవుణ్ణి మొక్కొచ్చిన. ఇవాళ ఆయన నిజంగా బుద్ధిమంతుడైతే ఎవడన్నా కొండగట్ట అంజన మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే, గంత పాపాత్ముడు ఎవడని ఉంటాడా? మరి చేయి ఇప్పటికన్నా. ఇవాళ మా సంజయ్ ఏమడుగుతున్నాం ఈ పాదయాత్ర నుంచి బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒక్కటే, వెంటనే 2 లక్షల రుణమాఫీ వడ్డీతో సహా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం యాసంగి కలిపి 15,000 రూపాయల రైతు భరోసా వెయ్యమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దొడ్డు వడ్లు సన్న వడ్లని వంకలు పెట్టకుండా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రకంగా మనం ముందుకు పోదాం. మరి అలా ఒక రైతులైనా ఎవరికన్నా ఒకటన్నా అమలు చేసినవాడే, 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు చెప్పిండ్రు, బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో ఏళ్ళల్లో పడి మొక్కిండ్రు, ఒకటన్నా అయినాదే? నిన్న మహారాష్ట్ర పోయిండు అన్ని అమలు చేసిండట. మహారాష్ట్ర పోయి కాంగ్రెస్ జో కహా ఓ కియా అంటుండ ఆయన, కియా కుచ్ కియా మై పూచనా చాతా హూ బేడా బేవా బూఢే లోగోం కే లియే 4,000 రూపాయ పెన్షన్ దే తుమ్ బోలా దియా క్యా దియా క్యా, హమారే కిసానోం కు 2 లాఖ్ రూపాయ కర్జా మాఫీ కర్తే బోలే కియా క్యా కియా క్యా, హమారే కిసానోం కు సాలీనా 15,000 రూపాయ రైతు భరోసా దేతే బోల్ కే బోలే దియా క్యా, హమారే బహనోం కే లియే 2,500 రూపాయ దేతే బోలే మహీనే మే, హమారే బహనోం కు 2,500 మిలా క్యా? మహారాష్ట్ర మే బోల్ రే, యా 2,500 తో నహీ దియా, మహారాష్ట్ర మే బోల్ రే హమ్ జీతే తో 4,000 దేంగే, ఫిర్ యా క్యూ నహీ దియా? 100 దిన్ మే దేతే బోలే 335 దిన్ హో గయా అభీ తక్ కుచ్ నహీ మిలా హే, బస్సు తప్ప అంత తుస్సే, ఏమన్నా అయిందా? ఒక్కటి చేయాలి, పిల్లగాళ్లకు మన పిల్లలకు విద్యార్థి భరోసా కార్డు అన్నారు అది ఉత్తదే, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామన్నారు, ఇచ్చినారే ఇచ్చినారే? 11 నుండి 12 నడుస్తుంది, 20 రోజులు అయితే ఏడాది అవుతుంది, మరి వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన వాళ్ళకు ఈ సర్టిఫికెట్ పంచిండు, అవే 30-40 వేలు, అవి నేను ఇచ్చినా అంటాడు, నువ్వు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఏది 2 లక్షల ఉద్యోగాలకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు, ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? పేపర్లలో ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు, ఒక్కొక్క పేజీ టీవీలలో ఇచ్చిండ్రు, కానీ 300 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో యాడ్లు ఇచ్చిండ్రు, మా యువతను విద్యార్థులను నమ్మిచ్చిండ్రు, కానీ ఇవాళ ఉద్యోగాలు మాత్రం రాలే, అందరినీ మోసం, ఎవరికి చేయలే? అసలు ఒక చిత్రమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే, పోలీసు వాళ్ళే భార్యలను కొట్టుడు పిల్లల్ని కొట్టుడు ఎప్పుడైనా చూసినామా మనం? అరే పోలీసు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ ఏక్ పోలీస్ అని ధర్నాలు చేస్తాం, పోలీసు వాళ్ళని కూడా రోడ్డు మీదకి తెచ్చిండు, చదువుకోవాల్సిన విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో మా కొప్పులీశ్వరుని నాయకత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండ్రు పిల్లల్ని, మా పిల్లల్ని డాక్టర్లు చేసిండ్రు, ఇంజనీర్లు చేసిండ్రు, ఐఏఎస్లు చేసిండ్రు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గురుకులాల్లో తరగతి గదుల్లో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల పాలైంది, రోడ్లు ఎక్కుతున్నారు, ఈ పురుగులన్నం మాకొద్దు అని పిల్లల్ని రోడ్లు ఎక్కించిండు రేవంత్ రెడ్డి.